టీడీపీ జనసేన పొత్తు అనైతికమని ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబైన వేణు అన్నారు. రాజమండ్రి జిల్లాలో చంద్రబాబు నాటకం రచిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధ్యక్షుడిగా చెప్పుకోవడం తప్ప అచ్చెన్నాయుడును లోకేష్ పక్కకు పెట్టేస్తున్నారన్నారు. బీసీలంటే లోకేష్కి చులకనాని 2019లో నారాసుర వద జరిగిందన్నారు. నారాసురుడు పది తరాలతో వస్తున్నారని మంత్రి చెల్లుబైన ఆరోపించారు. ఎన్టీఆర్ మానసిక క్షోభకి చంద్రబాబు ఎంత కారణమో భువనేశ్వరి తెలుసుకోవాలని సూచించారు. ప్రలోభాలతో రాజకీయాలను చంద్రబాబు నాశనం చేశారన్నారు. నిజం ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. జగన్నాశ్వర అనే ఒక పదం వాడాడు. నాయన నీకు పురాణాలు తెలియదు, ఇతిహాసాలు తెలియదు. మీ నాయన చంద్రబాబు నాయుడు ఒక తల పవన్ కళ్యాణ్, ఇంకో తల రకరకాల పార్టీ, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి భారతీయ జనతా పార్టీ, ఇంకా సిపిఐ సిపిఎం. ఈ పది తలలు కలిగిన వాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ప్రజల్ని పట్టి పీడించిన వాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ పదం ఏదైనా సరిపోద్ది ఒక వ్యక్తి కంటే, అది చంద్రబాబు నాయుడికి. నారాసుర వధ జరిగింది 2019లో. నారాసుర వధ 2019 దసరా సందర్భంలో జరుపుకున్నారు. జగన్ అంటే ఒక నిజమని అసత్య